దేవుడికి మహిమ కలుగును గాక. వాక్యాన్ని గౌరవిస్తూ ఒక్కసారి లేచి నిలబడండి. మొదటి రాజుల గ్రంథము 5వ అధ్యాయము రెండు మూడు నాలుగు వచనాలు. మొదటి రాజులు 5వ అధ్యాయము 2, 3, 4 వచనాలు. యెహోవా నా తండ్రి అయిన దావీదు శత్రువులను అతని పాదముల క్రింద అణుచు వరకు అన్ని వైపులను యుద్ధములు అతనికి కలిగి ఉండెను. తన దేవుడని యెహోవా నామ ఘనతకు అతడు మందిరమును కట్టింప వీలు లేకపోయినన్న సంగతి నీ వెరుగుదువు. ఇప్పుడు శత్రువు ఒకడును లేకుండాను అపాయమేవియు కలగకుండాను నా దేవుడని యెహోవా నలుదిశలను నాకు నెమ్మది దయచేసి ఉన్నాడు. కాబట్టి నీ సింహాసం మీద నేను నీకు బదులుగా కూర్చుండబెట్టు నీ కుమారుడు నా నామ ఘనతనుకు ఒక మందిరమును కట్టించునని యెహోవా నా తండ్రి దావీదుకు సెలవిచ్చినట్లు నా దేవుడిని యెహోవా నామ ఘనతకు మందిరము కట్టించుటకు నేను ఉద్దేశము గలవాడనై ఉన్నాను. మరికొన్ని వచనాలు. లెబనానులో దేవదారు మాలను నరికించుటకే నాకు సెలవిమ్ము. నా సేవకులను నా నీ సేవకులను కలిసి పనిచేయుదురు. మ్రానులను నరుకుటకు ఎందు సీదోనీలకు సాటి అయిన వారు మాలో ఎవరు లేరని నీకు తెలియను గనుక నీ ఏర్పాటు చొప్పున నేను నీ సేవకులకు జీతము నీకు ఇచ్చేదను అనిను. హీరాము సొలొమోను చెప్పిన మాటలు విని బహుగా సంతోషపడి ఈ గొప్ప జనమును ఏలుటకు జ్ఞానము గల కుమారుని దావీదులకు దయచేసిన యెహోవాకు ఈ దినము స్తోత్రము కలుగునుగాక. సొలొమోనుకు ఈ వర్తమానం పంపిను. నీవు నా యొద్దకు పంపిన వర్తమానమును నేను అంగీకరించి తిని దేవదారు మ్రానులను గూడ్చియు సరళపు మ్రాలను గూడ్చియు నీ కోరిక అంతటి ప్రకారము నేను చేయించదను. పరిశుద్ధుడైన తండ్రి చదివినటువంటి లేఖన భాగమును అలాగే అందుకు సంబంధించినటువంటి శ్రేష్టమైన విషయాలను ఈ సమయంలో ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడమని యేసయ్య పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు పేరట మరొకసారి మీ అందరికీ షలోం. మీ ప్రక్క వారు కూడా షలోం అని చెప్పండి. కనీసం ఒక నలుగురికైనా షేక్ హ్యాండ్ ఇవ్వండి. రైట్, మీ స్థలాల్లో కూర్చోండి. త్వర త్వరగా చదివినటువంటి లేఖన భాగాన్ని ఆధారం చేసుకుని కొన్ని విలువైన విషయాలు మీతో పంచుకుంటాను. జాగ్రత్తగా వినండి. సొలొమోను దేవుని మందిరాన్ని నిర్మించడానికి పూనుకున్నాడు. అలా దేవుని మందిరాన్ని నిర్మించడానికి పూనుకున్నప్పుడు తాను ఒక ఉత్తరం రాస్తున్నాడు. ఎవరికి ఉత్తరం రాస్తున్నాడంటే హీరాము అనే రాజుకు ఉత్తరము రాస్తున్నాడు. ఈ హీరాము ఎవరో ఏమిటో మీతో కాసేపట్లో వీలైతే పంచుకుంటాను. దానికి ముందుగా అసలు జరిగిన సంఘటన ఏమిటి? సొలొమోను మందిరం కట్టాలి అని ఆశిస్తున్నాడు, కానీ ఆ మందిరము కట్టవలసినటువంటి కట్టాలి అనే ఆలోచన ఎవరికి వచ్చింది? ఈ విషయాన్ని కొంత భాగాన్ని పోయిన వారం మీతో నేను పంచుకున్నాను. అసలు ఈ ఆలోచనకు కారణము దావీదు కలిగి ఉన్న మంచి హృదయము. దాన్నే మీతో పంచుకుంటాను కొంచెం వివరంగా. 2వ సమూయేలు 7వ అధ్యాయము కొన్ని లోతైన విషయాలు ఇక్కడ మనం నేర్చుకుని వీలైతే మళ్ళా మనం ఆ మొదటి రాజులకు వెళ్దాం. 2వ సమూయేలు 7వ అధ్యాయము యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి దావీదునకు నెమ్మది కలుగ చేసిన తరువాత రాజు తన నగరి అందు కాపురముండి నాతాలను ప్రవక్తను పిలువ నంపి నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరి అందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచి ఉన్నదనగా నాతాను అంటే ప్రవక్త యెహోవా నీకు తోడుగా ఉన్నాడు నీకు తోచినదంతయు నెరవేర్చమనెను. రైట్. సొలొమోను హీరాముకు ఉత్తరం రాస్తున్నాడు, ఇదిగో మందిరము కట్టబోతున్నాను, నాకు నీ సహాయము కావాలి. హీరాము రాజు తిరిగి బదులిస్తున్నాడు, నువ్వు కోరినట్టుగా యెహోవా మందిర నిర్మాణం కొరకు సంపూర్ణ సహాయము నేను నీకు అందిస్తాను. హీరాము రాజు ఇచ్చిన బదులు. అసలు ఈ మందిరము, ఈ మందిర నిర్మాణము, దీనంతటికి కారణము ఎవరు?
దావీదే. ఎందుకని? దావీదు దేవుణ్ణి బహుగా ప్రేమించాడు. అలా దేవుణ్ణి బహుగా ప్రేమించిన దావీదు దేవుని చేత స్థిరపరచబడిన తరువాత, నలు దిక్కున సమాధానం కలిగి ఉన్న తరువాత, అంతా బాగున్నప్పుడు తన కుమారుల కొరకు, ఆస్తిపాస్తుల కొరకు ఆలోచన చేయకుండా తాను దేవదారు మ్రానుతో నిర్మించబడిన నగరములో హాయిగా సుఖ సంతోషాలతో స్థిరపడి వర్ధిల్లుతున్నప్పుడు తన మనస్సు దేవుని వైపుకు తిరిగింది. దేవుని వైపుకు తిరిగి దేవుని గురించి ఆలోచిస్తున్నాడు. అలా దేవుని గురించి ఆలోచిస్తున్నప్పుడు ఇదేమిటి, నేను దేవదారు మ్రానుతో నిర్మించబడిన నగరంలో నేను నివసించటం ఏమిటి, నన్ను రాజుగా నియమించిన నా దేవుడు నా దేవుని సన్నిధి ఆయన మందసము డేరాలో గుడారములో ఉండటం ఏమిటి, అయ్యో ఇది తగదు. దయచేసి గమనించాలి, ఇశ్రాయేలీయులు చాలా సంవత్సరాలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. మోషేను దేవుడు ఏర్పరచుకొని ఆ బానిసత్వం నుంచి ఇశ్రాయేలీయులను దేవుడు విడిపించాడు. ఆ తర్వాత చాలా మందిని జయిస్తూ చాలా యుద్ధాలు చేస్తూ ఇశ్రాయేలు సంవత్సరాలు గడిపారు. సౌలు కాలంలో కూడా ఇశ్రాయేలు చాలా సార్లు ఓటమి గుండా వెళ్ళారు. ఇశ్రాయేలు ప్రజలు స్థిరపడలేదు. కానీ దావీదు పరిపాలన వచ్చిన తర్వాత నలుదిక్కుల శత్రుభీతి లేకుండా దేవుడు దావీదునకు జయమును అనుగ్రహించాడు. దేవుడు వాగ్దానము చేసిన భూమిలో ఇశ్రాయేలీయులు నిర్భయముగా జీవిస్తున్నారు. అప్పటి వరకు ఇశ్రాయేలీయులు బహుభీతి గుండా, బహు పోరాటాలు గుండా, యుద్ధాలు గుండా వెళ్ళారు. ఇప్పుడు వారు వారికి ఇవ్వబడినటువంటి వాగ్దాన భూమిలో స్థిరపడ్డారు. అలా స్థిరపడిన తరువాత, జాగ్రత్తగా వినండి, అలా స్థిరపడిన తరువాత జరిగింది ఏమిటయ్యా అంటే, ఇప్పటి వరకు మా దేవుణ్ణి మేము గుడారములలో ఆరాధించాం, మా దేవుణ్ణి మేము డేరాల్లో ఆరాధించాం, కానీ దేవుడు మాకు స్థిరమైనటువంటి దేశాన్ని ఇచ్చాడు, స్థిరమైనటువంటి నివాసాన్ని ఇచ్చాడు, నగరాన్ని ఇచ్చాడు. మరి మా దేవుని సంగతి ఏమిటి? ఈరోజు మేము కలిగిన సుఖమునకు, సంతోషమునకు, ఆశీర్వాదమునకు, స్థిరమైన జీవితానికి ఆధారం దేవుడే. ఆ దేవుడు మాతో పాటు వచ్చాడు. ఆయనకు సంబంధించిన మందస్సములో ఆయన సన్నిధి ఉన్నది. ఆయన మందస్సం మాతో పాటు మేము మోసుకుంటూ వచ్చేవాళ్ళం, గుడారం ఏర్పాటు చేసేవాళ్ళం, ప్రత్యక్ష గుడారం దానికి పేరు పెట్టాం. మేము బాగుపడ్డాం, దేవుడు మమ్మల్ని బాగు చేశాడు, మేము స్థిరపడ్డాం, స్థిరమైన నగరంలో జీవిస్తున్నాం, స్థిరమైన రాజ్యాన్ని మాకు ఇచ్చాడు. కానీ దేవుని సన్నిధి మాత్రం ఇంకా గుడారంలోనే ఉంది, దేవుని మందస్సం మాత్రం ఇంకా డేరాల్లోనే ఉంది. ఇదేమిటి, ఎంత మంచి మనసు అండి దావీది. మేము స్థిరపడితే సరిపోతుందా? మరి దేవుని సంగతి ఏమిటి, అనగా దేవుని రాజ్యము సంగతి ఏమిటి, దేవుని ఉద్దేశముల సంగతి ఏమిటి? లాభం లేదు. మాతో పాటు డేరాలో, మాతో పాటు గుడారములో దేవుని మందస్సం ఉన్నది, ఆయన సన్నిధి అందులో ఉన్నది. ఆ మాట దేవుడే అంటాడు. చూడండి ఒకసారి 6వ వచనము, ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలులను రప్పించిన నాటి నుండి నేటి వరకు మందిరంలో నివసింపక డేరాలోను గుడారములోను నివసించుచు సంచరించి తిని. దేవుడు అంటున్నమాట, మిమ్మల్ని నడిపిస్తూ వచ్చాను, అలా మిమ్మల్ని నడిపిస్తూ వచ్చిన నేను గుడారములో డేరాల్లోనే నివసించాను, ఆయన మందస్సము అందులోనే ఉంది. నాకు మందిరం కట్టాలని ఆశిస్తున్నావా దావీదు? ఎస్. దావీదు స్థిరపరచబడిన తరువాత దేవుణ్ణి ప్రేమించేవాడు గనుక దేవుని గురించి ఆలోచిస్తున్నారు. సహోదరులు, సహోదరులు, మన జీవితాల్లో మనం దేవుని కృపను పొందుకున్న తరువాత, స్థిరపడిన తరువాత, అన్ని విధాలుగా దీవించబడిన తరువాత, మన మనస్సు డబ్బు వైపు, మన వయస్సు, మన మనస్సు ఈ లోక వ్యామోహం వైపు, అల్పకాల పాప భోగాల వైపు, ఆస్తి పాస్తుల వైపు, పేరు ప్రఖ్యాతల వైపు కాదు మన మనస్సు తిరగాల్సింది. మనల్ని స్థిరపరిచిన దేవుని వైపే మన మనస్సు తిరగాలి, మన హృదయము నిలవాలి. ఈ విషయాన్ని మర్చిపోకండి. దావీదు అట్టి మనస్సు కలవాడు. దావీదు మనస్సును గురించి దేవుడిచ్చిన సాక్ష్యం తెలుసా? అతడు యెహోవా హృదయానుసారుడు. దావీదు హృదయము దేవుని హృదయమును పోలిన హృదయము.
అనేక సార్లు మనలో అనేక మంది స్థిరపడిన తరువాత, కాస్త బాగుపడిన తరువాత గర్వించేవాళ్ళు, దేవునికి వ్యతిరేకంగా తయారైన వాళ్ళు ఎంతమంది లేరు? దయచేసి మీరు చూడండి 2వ దినవృత్తాంతములు. ఇరవై ఆరో అధ్యాయము 15-16 వచనాలు. పేజ్ నంబర్ 380. ఒక రాజును చూడబోతున్నాం, అతని పేరు ఉజ్జియా. 15-16. మరియు అతడు అంబులనేమి, పెద్ద రాళ్లనేమి ప్రయోగించుటకై ఉపాయశాలలు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోను బురుజులలోను ఉంచను. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగను గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయిను. అతడు ధూపపీఠము మీద ధూపము వేయటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడిని యెహోవా మీద ద్రోహము చేయగా, దేవుని చేత ఏర్పరచబడిన వాడు, దేవుని చేత హెచ్చించబడిన వాడు, దేవుని చేత స్థిరపరచబడిన తరువాత గర్వముతో చెడిపోయాడు ఉజ్జియా. ఉన్నారా ఈరోజు? ఉద్యోగం లేనప్పుడు ఎంతో తగ్గింపు తత్వం కలవాడివి, నీ చేతుల్లో చిల్లి గవ్వ లేనప్పుడు ఎంతో తగ్గింపు తత్వం కలిగిన స్త్రీవి. కానీ కాస్త జీవితం సెటిల్ అయిన తర్వాత, జీవితం కాస్త బాగుపడిన తర్వాత, కాస్త 4 డబ్బులు చూసిన తర్వాత, 4 పరిచయాలు పెరిగిన తర్వాత, ఒక చిన్న ఇల్లు కొనుక్కున్న తర్వాత, ఒక చిన్న కారు కొనుక్కున్న తర్వాత నీ మాట తీరే మారిపోయింది, నీ వేషభాషలే మారిపోయినాయే, నీ విధానమే మారిపోయింది. తగదు సహోదరుడా, తగదు సహోదరి, ఇది మంచి ఆలోచన విధానం కాదు. మంచి జీవితానికి దేవుడు దీవించేటటువంటి, హెచ్చించేటటువంటి జీవితానికి నాంది కాదు. దావీదు ఎంత అద్భుతమైన వాడు, స్థిరపడిన తరువాత మమ్మను స్థిరపరిచింది దేవుడే కదా. ఈరోజు నేను ఈ నగరిలో నివసిస్తున్నానంటే, ఈ భవనములో నివసిస్తున్నానంటే దీనికి కారణము దేవుడే కదా. అయ్యో, మరి మా దేవుని మందసం ఏమిటి? డేరాలో ఉంది. ఆయన మందసం ఏమిటి? ఇంకా కర్టెన్స్ మధ్య ఉంది, కుదరదు. దేవుణ్ణి ప్రేమించాడు, దేవుని మందిరాన్ని ఆశిస్తున్నాడు. ఉన్నారా మన మధ్య దేవుణ్ణి ప్రేమించేవారు, దేవుని మందిరం గురించి ఆలోచించేవారు? జీవిత కాలం అంతయు నీ మందిరంలో నివసించాలి అని కోరినటువంటి దావీదు దేవుణ్ణి ప్రేమించిన వాడు, కాబట్టే దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నాడు. మరొక్కసారి జ్ఞాపకం చేసి ముందుకెళ్ళిపోతా, నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమించేవాడు అయితే దేవుని మందిరాన్ని ప్రేమిస్తావు, ఆయన సన్నిధిని ప్రేమిస్తావు. ఆలస్యంగా దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు గమనించండి, మీరు దేవుణ్ణి ప్రేమించేవారు కాదు. దేవుణ్ణి ప్రేమించేవారైనట్లయితే దేవుని సన్నిధిలో ఆలస్యంగా వస్తూ దేవుణ్ణి అవమానపరచడానికి ఎలా మీరు సాహసిస్తారు? మీ జీవిత కాలంలో ఉద్యోగాలు చేసిన తర్వాత ఎప్పుడు ఉద్యోగాలకు ఆలస్యంగా వెళ్ళలేదే? ఎప్పుడు చదువుకు ఆలస్యంగా వెళ్ళలేదే? కంపెనీలకు ఆలస్యంగా వెళ్ళలేదే? మరి దేవుని మందిరానికి ఎలా ఆలస్యంగా వస్తున్నావు? ఎందుకు ఆలస్యంగా వస్తున్నావు? ఎందుకంటే మా దేవుడికి ఇచ్చే విలువ అంతే కాబట్టి. దయచేసి గమనించండి, మీరు ఆలస్యంగా వచ్చి దేవుణ్ణి అవమానపరచడం కంటే దేవుని సన్నిధికి రాకుండా ఉండటమే మేలు అనే సత్యం గ్రహించండి. సరే, దావీదు అన్నాడు, తనకు ఒక ఆలోచన వచ్చింది, దేవుని మందిరము నిర్మించాలని తలంపు వచ్చింది. అలా తలంపు వచ్చిన వెంటనే వెళ్ళిపోతున్నా పని చేయడానికి. ఒక ప్రవక్త ఉన్నాడు, అతని పేరు నాతాను. ఒక్కసారి నాతానుతో మాట్లాడదాం. నాతాను అద్భుతమైన ప్రవక్త, దేవుని చిత్తమును గ్రహించి తెలియచేసేటటువంటి అద్భుతమైన ప్రవక్త. అనేక సందర్భాల్లో దావీదుకు అండగా నిలబడి దావీదును సరిచేస్తూ, దావీదుకు మంచి ఆలోచన చెబుతూ, దేవుని చిత్త ప్రకారం ముందుకు నడిపించడానికి నాతాను ఎంతో దావీదుకు సహాయపడ్డాడు. నాతాను ప్రవక్తను పిలిపించాడు. జాగ్రత్తగా వినండి, కొన్ని విలువైన విషయాలు చెప్తున్నాను. నాతాను ప్రవక్తను పిలిపించాడు, నాతానుతోనే చెప్తున్నాడు. ఏమంటున్నాడు? 2వ వచనం చదువుతున్నాను. నేను దేవదారు రాళ్లతో కట్టిన నగరి యందు నివాసము చేయుచుండగా, దేవుని మందసము డేరాలో నిలిచి ఉన్నదనగా, నాతాను జవాబిస్తున్నాడు, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చు. ఏమని చెప్పాడు ప్రవక్త? ఏమన్నాడు ప్రవక్త దావీదు?
నీకు మంచి ఆలోచన వచ్చింది, మంచి తలంపు వచ్చింది. నిజమే, దేవుడు నిన్ను హెచ్చించి అద్భుతమైన నగరిలో నీకు నివాస స్థలం ఏర్పాటు చేశాడు. ఆయన మందసము డేరాల్లో ఉంది. ఓ అద్భుతమైన మందిరం కట్టాలి అని ఆలోచన చేస్తున్నావు, మంచి ఆలోచన. నీకు తోచిన ప్రకారము నీవు నెరవేర్చు అని ఒక ప్రవక్త దావీదుకు చెప్తున్నాడు. ప్రవక్త అనగా దేవుని ఆలోచన ఎరిగి, దేవుని చిత్తము ఎరిగి ప్రజలకు దానిని తెలియచేసేవాడు ప్రవక్త. ఏమంటున్నాడు దావీదు, నువ్వు కోరిన ప్రకారమే చెయ్యి. దావీదు ఏం కోరుతున్నాడు? మందిరం నిర్మించాలని కోరుతున్నాడు. దానికి నాతాను ప్రవక్త ఏం చెప్తున్నాడు? నీవు ఆశించినట్టుగా, నువ్వు కోరినట్టుగా, నువ్వు పూనుకున్న దాన్ని నెరవేర్చు అంటున్నాడు. అంటే అర్థమేమిటి? దావీదు, నువ్వు మందిరం కట్టాలనుకుంటున్నావు, కట్టు. నాతాను ప్రవక్తను పిలిచిన కారణం ఏమిటి? ప్రవక్త కాబట్టి నాకు వచ్చిన ఆలోచన కరెక్టో కాదో ప్రవక్తగా తాను తెలియచేస్తాడని చెప్పి నాతాను ప్రవక్తను పిలిపిస్తే నాతాను ప్రవక్త ఇచ్చిన సమాధానం ఏమిటి? నీవు నీకు తోచిన దంతయు నెరవేర్చు. నా ప్రశ్న, ఇంతకీ నాతాను దావీదుకు చెప్పింది కరెక్టా కాదా? మీరు చెప్పాలి. దావీదుకు నాతాను చెప్పింది ఏమిటి? నీకు తోచినదంతయు చెయ్యి, నువ్వేమనుకుంటున్నావో దాన్ని చెయ్యి. దావీదు ఏమనుకుంటున్నాడు? దేవుని కొరకు మందిరం కట్టాలనుకుంటున్నాడు. ఇప్పుడు నాతాను ఏమంటున్నాడు? నీవు ఏమైతే అనుకుంటున్నావో దాన్ని చెయ్యమంటున్నాడు. అంటే అర్థమేమిటి? నువ్వు మందిరం కట్టాలనుకుంటున్నావు, కట్టు. ఈ ప్రవక్త దావీదుకు చెప్తుంది దేవుని చిత్త ప్రకారమా కాదా? మీరు చెప్పాలి. దేవుని చిత్త ప్రకారమే అన్నవారు చేయి చూపించండి. దేవుని చిత్త ప్రకారమే అన్నవారు చేయి చూపించండి. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చెప్తున్నాడు అన్నవారు చేయి చూపించండి. మీకు అర్థమైందా? నేను ఇన్నిసార్లు చదివించాను, ఇన్నిసార్లు చెప్తున్నాను, తెలుగులోనే మాట్లాడుతున్నాను, అయినా కన్ఫ్యూజ్ అవుతున్నారు. నేను ఇంత స్పష్టంగా మాట్లాడుతున్నప్పుడే మీరు కన్ఫ్యూజ్ అయితే, దావీదు మందిరము కట్టాలి అనుకున్నాడు. ముందు ఏం చదివించాను మీతో? సొలొమోను చెప్పిన మాట చదివించా. ఏమని చదివించా? నా తండ్రి అనుకున్నాడు ఏమని? మందిరము కట్టాలి అని. కానీ దేవుడు నా తండ్రి ద్వారా మందిరము కట్టించటానికి ఒప్పుకోలేదు, నా ద్వారానే కట్టించాలని ఒప్పుకున్నాడు. కాబట్టి హీరామో, దేవుని యొక్క చిత్తము నా తండ్రి మందిరము కట్టడము కాదు, తన కుమారుడైన నేను మందిరము కట్టటము దేవుని చిత్తము. అంటే ఇప్పుడు చెప్పాలి, వాస్తవముగా దేవుని చిత్తం ఏమిటి? దావీదు మందిరం కట్టటమా, లేక దావీదు కుమారుడైనటువంటి సొలొమోను మందిరం కట్టటమా? ఏది దేవుని చిత్తం? గట్టి చెప్పండి. సొలొమోను. కానీ నాతాను ఏమంటున్నాడు? దావీదు నాతాను ప్రవక్తను పిలిపించి, నాయనా నాకు ఒక ఆలోచన వచ్చింది, నాకు ఒక తలంపు వచ్చింది, నేనేమిటి ఇంత పెద్ద నగరంలో జీవించడం, దేవుని మందిరం ఏమిటి గుడారంలో ఉండటం, మందసం ఏమిటి గుడారంలో ఉండటము? కాదయ్యా, ఆ మందసము అలా ఉండడానికి వీల్లేదు, నేను మందిరం కట్టాలి, దేవుని కొరకు నేను మందిరము కట్టాలి. తను వివరంగా తన హృదయంలో ఉన్నటువంటి ఆశ ఏమిటో, కోరిక ఏమిటో బయట పెట్టాడు. అప్పుడు నాతాను ఏమన్నాడు? నీకు తోచినదంతయు నెరవేర్చు. అంటే అర్థమేమిటి? నువ్వు ఏదైతే నిర్మించాలనుకుంటున్నావో దాన్ని నిర్మించు. దేవుని చిత్తము తెలుసుకునే ఈ ప్రవక్త దావీదుకు చెప్తున్నాడా, లేక దేవుని చిత్తమునకు వ్యతిరేకమైన దాన్ని దావీదుకు చెప్తున్నాడా? ఇప్పుడు చెప్పండి. దేవుని చిత్తమునకు వ్యతిరేకమైన దాన్ని దేవుని చిత్తమునకు వ్యతిరేకమైన దాన్ని నాతాను ప్రవక్త చెప్తున్నాడా లేదా? చెప్తున్నాడన్నమా చే చూపించండి ఇప్పుడు. రైట్, ఇట్ ఈస్ పాసిబుల్. ఎంత అద్భుతమైనటువంటి ప్రవక్తలైనా వాళ్ళు కూడా మనుషులే అనే సత్యము మర్చిపోమాకండి. నాతానును తప్పు పట్టడానికో, నాతానును ఎత్తి చూపించడానికో నా ప్రయత్నం కాదు. ఇక్కడ నాతాను సింపుల్గా చెప్పేశాడు, దావీదు పిలిపించి అయ్యా మందిరం కట్టాలనుకుంటున్నా, తన హృదయంలో ఉన్న కోరిక ఏమిటో, బలమైనటువంటి కోరిక ఏమిటో నాతానుకు చెప్తే నాతాను ఒక్క మాట అడగాల్సింది, దావీదు ఇది సామాన్యమైన విషయం కాదు. ఇప్పటి వరకు మన చరిత్రలో అబ్రహాము మొదలుకొని ఇప్పటి వరకు ఎవరూ దేవుని కొరకు మందిరము కట్టనే కట్టలా, మందిరము నిర్మించలే.
ఇది మన జీవిత మన చరిత్రలో కానీ మన పితరుల చరిత్రలో కానీ మన పూర్వీకులలో కానీ ఎప్పుడో మందిరము నిర్మించబడలా. ఇప్పుడు నువ్వు నిర్మించాలనుకుంటున్న మందిరం గురించి నేను ఖచ్చితంగా ఒక్కసారి దేవుణ్ణి కలుసుకోవాలి, నేను వెళ్ళి దేవునితో మాట్లాడి దేవుని చిత్తం ఏదో తెలుసుకొని వచ్చి చెప్తాను అని అన్నాడా? అనలా. దావీదు అన్నాడు, తన హృదయాన్ని బయట పెట్టాడు, దాన్ని విన్న నాతాను అనేశాడు, నీ ఇష్టం నీకు తోచిన ప్రకారం చేసేసేయి చెప్పేశాడు. ఏమండి, మీ అమ్మాయికి సంబంధం వచ్చింది, వాళ్ళు వచ్చారు, ఏమండి మీరు వెళ్ళిన తర్వాత మీకు తెలియచేస్తామండి అన్నారు. ఈ లోపల మీకు తెలిసినటువంటి ప్రవచించే ఒక ఆయన ఉన్నాడు, ఆయన మీరు కలిశారు, ఏమంటారు అని అడిగారు. మంచి సంబంధం చేసుకోండి, మీకు తోచినట్టుగా ఈ అబ్బాయిని చేసుకోండి అన్నారు. వెంటనే మీరు ఏం చేశారు, వాళ్ళకు ఫోన్ చేసేశారు. ఖాయమైపోయిందండి సంబంధం, ఖాయమైపోయిందండి. మీ అబ్బాయి మాకు నచ్చాడండి, మీరు అన్నట్టుగానే అన్ని ఏర్పాట్లు చేద్దామండి. మరి తారీఖు ఎప్పుడు అంటారు? సరేనండి, ఇది ఫిబ్రవరి కదా, మరి ఏప్రిల్ మొదటి వారంలోనే 4వ తారీఖునో 5వ తారీఖునో మనం మ్యారేజ్ ఫిక్స్ చేసేసుకుందామండి అంటే వాళ్ళు కూడా డేట్ ఫిక్స్ చేసేసుకున్నారు. అయిపోయింది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. దావీదు దగ్గర నాతాను వచ్చాడు, నాతాను నీకు తోచిన ప్రకారం చేయమన్నాడు. తాను వెళ్ళిపోయాడు. దావీదు ఎంతో సంతోషించాడు, ఎంతో ఆనందించాడు. నా హృదయంలో ఆశ కోరిక నాతానుకు చెప్పాను, ప్రవక్త నాతాను కూడా నీకు తోచిన ప్రకారమే చేయమన్నాడు. నేను ఆశిస్తున్నట్టు అద్భుతమైన మందిరాన్ని కట్టాలి, కడతాను, సంతోషిస్తున్నాడు. రాత్రి దేవుడు నాతాన్తో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడాడు చూద్దామండి. 4వ వచనము, అయితే ఆ రాత్రి యెహోవా వాక్కు నాతానుకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు పోయి నా సేవకుడగు దావీదుతో ఇట్లనుము, యెహోవా నీకు ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నాకు నివాసముగా ఒక మందిరము కట్టించువా. ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలును రప్పించిన నాటి నుండి నేటి వరకు మందిరంలో నివసింపక డేరాలోను గుడారంలో నివసించుచు సంచరించితిని. ఇశ్రాయేలులతో కూడా నేను సంచరించిన కాలమంతయు నా జనులను పోషించుడని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలుల గోత్రములలో ఎవరితోనైనా నువ్వు దేవదారు మయమైన మందిరం ఒకటి మీరు నాకు కట్టింపక పోతిరే అని నేను ఎన్నడైనా అనుకుంటున్నా. కాబట్టి నీవు నా సేవకుడు దావీదుతో ఇలాగూ చెప్పము, సైన్యములకు అధిపతి యెహోవా నీకు సెలవిచ్చునదేమనగా, గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల తొట్టిలో నుండి తీసి ఇశ్రాయేలులను నా జనుల మీద అధిపతిగా నియమించితిని. నీవు పోవు చోట్ల నెలలను నీకు తోడుగా నుండి శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగ చేసి ఉన్నాను. మరియు ఇశ్రాయేలును నా జనులు ఇకను కదిలింపబడకుండా తమ స్వస్థలమందు నివసించునట్లు దాని అందు వారిని నాటి పూర్వం ఇశ్రాయేలును నా జనుల మీద నేను న్యాయాధిపతులు నియమించిన తరువాత జరుగుచు వచ్చినట్లు దుర్బుద్ధి గల జనులు ఇకను వారిని కష్టపెట్టక ఉండునట్లుగా చేసి నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగ చేసి ఉన్నాను. మరియు యెహోవానగు నేను నీకు తెలియచేయునదేమనగా, నేను నీకు సంతానము కలుగ చేయుదును, నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితృలతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను, అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరము కట్టించును, అతని రాజ్య సింహాసనమును నేను నిత్యము స్థిరపరచెదను. నాతాను ప్రభువా, నువ్వు దావీదు దగ్గరకు వెంటనే వెళ్ళాలి. ఎందుకని? దేవునికి అర్థమైంది నాతాను ఒక రాంగ్ అడ్వైజ్ ఇచ్చేశాడు. ప్రవక్తే అయినప్పటికీ దావీదుకు దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకమైనటువంటి ఆలోచన చెప్పాడు, సలహా ఇచ్చాడు. సహోదరులు సహోదరులు మరలా చెప్తున్నాను, ఈరోజు దేవుని చిత్తము కాకపోయినా దేవుని చిత్తము అని చెప్పేటటువంటి ప్రవచనాలు చెప్పేటటువంటి వాళ్ళు ఉన్నారు. దేవుడు దర్శనము చూపించకపోయినప్పటికీ దేవుడు నాకు నీ గురించి, నీ కుటుంబం గురించి, నీ భర్త గురించి దర్శనము చూపించాడు అని చెప్పే మనుషుల్ని నాతను మోసం చేశాడు అంటలేదు సుమా. కానీ ఒకటి మాత్రం వాస్తవము,
దేవుని చిత్తము కాదు, అయినా దావీదుకు అడ్వైజ్ ఇస్తున్నాడు, నీవు అనుకున్నట్టుగా నువ్వు చెయ్యి, అది దేవుని చిత్తము కాదు. దేవుని చిత్తము కాకపోయినా, దేవుని ఇష్టము కాకపోయినా, దేవుని యొక్క ఉద్దేశము కాకపోయినా, దేవుణ్ణి కలుసుకొని తెలుసుకోకపోయినా, దేవుడు నాకు దర్శనాలు చూపించాడని, దేవుడు నాకు ప్రవచనాత్మకంగా తెలియచేశాడని మనుషుల్ని మభ్యపరిచే వాళ్ళు ఉన్నారు. నా తాను మభ్యపరచటం లేదు, కానీ తాను కూడా మనిషే అని నిరూపిస్తున్నాడు. తానిచ్చినటువంటి ఆ సలహా దేవుని చిత్తము కాదు, అది వాస్తవమే. తరువాత నా తాను ఎంత యథార్థవంతుడో, ఎంత నిజాయితీపరుడో తర్వాత మీతో పంచుకుంటా. ఇక్కడ ఒక నిమిషం ఆగండి. నా తాను దేవుని చిత్తమేమిటో తెలుసుకోకుండానే దావీదుకు సలహా ఇచ్చేశాడు. ఏమని? నీకు తోచిన ప్రకారం నువ్వు నెరవేర్చు. నువ్వు మందిరం కట్టాలనుకుంటున్నావు, దేవుని కొరకు కట్టాలనుకుంటున్నావు, వెరీ గుడ్, చెయ్యి అలాగే. కానీ అని తాను దావీదుకు సపోర్టివ్గా మాట్లాడాడు. అది వాస్తవంగా దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకం. సాయంత్రం అయ్యేసరికి, రాత్రి అయ్యేసరికి దేవుడు నాతానుకు ప్రత్యక్షం కావాల్సి వచ్చింది. కారణం ఏమిటంటే దావీదు నాతాను యొక్క మాటను వేదవాకుగా భావించి తన పనిని స్టార్ట్ చేసేస్తాడు. అయ్యహో నాతాను ఎంత పని చేశావయ్యా, ఎంత పని చేశావయ్యా, దావీదు నువ్వు ప్రవక్తవని చెప్పి నిన్ను పిలిపించి నీ సలహా కోరితే నువ్వేమిటయ్యా నా చిత్తానికి వ్యతిరేకంగా చెప్పేశావు? నీకు తోచిన ప్రకారము, యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకు తోచిన ప్రకారం చేసేయమన్నావు. అది నా చిత్తం కాదు నాయన, అది నా ఉద్దేశం కాదు నాయన. నా తాను నువ్వు భలేవాడివయ్యా, నువ్వు వెంటనే వెళ్ళు, వెళ్ళి దావీదుకు చెప్పు మందిరము కట్టడము నా చిత్తము కాదు. ప్రభు ఒక్క నిమిషం ఆగు. ఏంటి? నిన్న వెళ్ళి కట్టమని ఈరోజు మరలా వెళ్ళి వద్దంటే నా సాక్ష్యం పాడైద్దేమో అన్నం తప్పంటారా? నా గురించి దావీదు తప్పుగా అనుకుంటాడేమో. నువ్వేం ప్రవక్తవయ్యా, నిన్నేమో ఎస్ అంటున్నావు, ఇవాళేమో నో అంటున్నావు, కాబట్టి నా గురించి దావీదు తప్పుగా భావిస్తాడేమో, నా గురించి దావీదు తక్కువ అంచనా వేస్తాడేమో. ఎలాగూ చెప్పేశావు కదా, ఎలాగూ చెప్పేశావు కదా కట్టమని, నువ్వే మనసు మార్చుకుంటే బాగుంటుందేమో, నా పరువేదో నువ్వే కాపాడితే బాగుంటుందేమో, ప్రవక్తనే కానీ తొందరపడి నా ఆలోచన చెప్పేశా. ఇప్పుడు దావీదేమో స్పీడ్గా ముందుకెళ్తున్నాడు. ఇప్పుడు నువ్వు నా నీ ఆలో అప్పుడేదో కాస్త నేను వచ్చి అడిగితే బాగుండేది, నిన్ను నాకంత టైం లేదు, నోటుకొచ్చింది చెప్పేశా. ఇప్పుడు నువ్వేమో కాదంటున్నావు. ఇప్పుడు నేను వెళ్ళి దావీదుతో చెప్తే ఏం బాగుంటుంది? సరేలే ప్రభు, ఒక పని చెయ్యి. ఏంటి? నేను ఈ విషయం చెప్పను కానీ నువ్వే చెప్పు. జాగ్రత్తగా వినండి. దేవుని చిత్తం ఏమిటో తెలుసుకోకుండానే ప్రవక్తలుగా కనిపించేవాళ్ళు, దర్శనాలు చూస్తున్నామని చెప్పేవాళ్ళు ఉన్నారు. నాతాను లాంటి ప్రవక్త జీవితంలోనే ఈ పొరపాటు జరిగింది. నాతాను సామాన్యుడు కాదు, నాతాను సామాన్యమైన ప్రవక్త కాదు, అతి అద్భుతమైన ప్రవక్త. అటువంటి అతని జీవితంలోనే పొరపాటు జరిగిందండి, పొరపాటు జరిగింది. సేవకులమైన మేము పైనుంచి ఊడిపడలేదు, మా జీవితాల్లో కూడా పొరపాట్లు జరుగుతున్నాయి, పొరపాట్లు జరుగుతాయి, పొరపాట్లు జరగబోతున్నాయి. కాబట్టి చెప్తున్నాను, ఏ మనిషి ఒక సేవకుండో బోధకుండో నమ్మి కాదు జీవించాల్సింది, జీవము కలిగిన దేవుణ్ణి నమ్మి. ఈ పరిశుద్ధ గ్రంథమునే ఆధారము చేసుకొని మీ ఆత్మీయ జీవితాలను కట్టుకోవాలి. కానీ ఆ సేవకుడు చెప్పాడు కాబట్టే నేను పెళ్లి చేసుకున్నా, ఆ సేవకుడు చెప్పాడు కాబట్టే నేను వ్యాపారం మొదలు పెట్టా, ఆ సేవకుడు ప్రార్థన చేసి సరే అన్నాడు కాబట్టే నేను ఆ పని మొదలు పెట్టా, మరి ఏమైంది? అంతా నష్టం. పెళ్లి కాస్త పటాకులైపోయింది. దేవుడు తప్పనిసరిగా నీకు వీసా ఇస్తానన్నాడు, కాలేజీ కోసం ఫీజులు కట్టేశా, లక్షలు లక్షలు పంపించేశా, ఇప్పుడు చూస్తే వీసా రాలేదు. ఆ సేవకుడు చెప్పబట్టే నేను అమెరికాకు అప్లై చేశా, ఇప్పుడు డబ్బులన్నీ పోయినాయి. మా అమ్మ మా నాన్న ఇల్లు తాకట్టు పెట్టి కాలేజీ ఫీజుకి లక్షల లక్షల రూపాయలు పంపించేశారు. ఆ సేవకుడు చెప్పబట్టి వద్దు నాయన, వద్దమ్మా, దయచేసి దయచేసి, వాళ్ళెవరో ప్రవచిస్తున్నారని చెప్పి, వాళ్ళెవరో దర్శనాలు చూస్తున్నారని చెప్పి పరుగులు తీయమాకండి, పరుగులు తీయమాకండి.
యిర్మీయా గ్రంథము 23వ అధ్యాయము, యిర్మీయా గ్రంథము 23వ అధ్యాయము కొన్ని మాటలు చూపిస్తారండి. ఇరవై మూడు, 21, 16 కూడా ఒకవేళ మీరు చదవాలంటే 15 కూడా. కావున సైన్యములకు అధిపతి యెహోవా ఈ ప్రవక్తలను గూర్చి సెలవిచ్చున్నది ఏమనగా, యెరూషలేము ప్రవక్తల అపవిత్రత దేశమంతటా వ్యాపించెను. ఏ అపవిత్రత? బైబిల్లో చూశారా ఏమంటున్నాడు దేవుడు? యెరూషలేము ప్రవక్తల అపవిత్రత దేశమంతటా వ్యాపించెను గనుక తినుటకు మాచిపత్రియు తాగుటకు చేదు నీళ్లను నేను వారికి ఇచ్చుచున్నాను. 16, సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రవచనమును ప్రకటించు ప్రవక్తల మాటలను ఆలకింపకుడి, వారు మిమ్మను భ్రమ పెట్టుదురు. నేను ఈ ప్రవక్తలను పంపకుండినను, వారు పరిగెత్తి వచ్చెదరు, నేను వారితో మాట్లాడకుండినను, వారు ప్రకటించెదరు. 25, కళకంటిని అని చెప్పుచు నా నామమున అబద్ధమును ప్రకటించు ప్రవక్తలు పలికిన మాట నేను విని ఉన్నాను. 31, స్వేచ్ఛగా నాలుకను ఆడించుకొనుచు దేవోక్తులను ప్రకటించు ప్రవక్తలకు నేను విరోధిని, ఇదే యెహోవా వాక్కు. మాయా స్వప్నములను ప్రకటించి వాటిని చెప్పుచు అబద్ధముల చేతను మాయా ప్రగల్భతల చేతను నా ప్రజలను దారి తొలగించు వారికి నేను విరోధినై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారు ఈ జనులకు ఏ మాత్రమును ప్రయోజనకర కారులు కారు, ఇదే యెహోవా వాక్కు. ఇంత స్పష్టంగా బైబిల్లో ఉంది. పరుగులు తీస్తారే అక్కడికి వెళ్తే మా పేరు పెట్టి మరీ చెప్పేస్తారు. ఏం చెప్తారో చెప్పమంటారా? బైబిల్లో చూడండి, 23వ యిర్మీయా, ఏం చెప్పాలో ఏం చెప్తారో ఉంది. 17వ వచనము, వారు నన్ను తృణీకరించు వారితో. ఏమిటి నన్ను తృణీకరించు వారితో అంటే అర్థం ఏమిటి? పాపములో జీవించే వారితో, అపవిత్రమైన జీవితము జీవించే వారితో, ఇష్టం వచ్చినట్టుగా జీవించే వారితో ఏం చెబుతారట? వారు నన్ను తృణీకరించు వారితో నీకు క్షేమము కలుగునని. వాడు బుద్ధస్తమానం తాగుతాడు. సహోదరా, దేవుడు నిన్ను స్వస్థపరచబోతున్నాడు. ఇదేమిటిది? వాడు పచ్చి తాగుబోతాడు, పచ్చి తిరిగిపోతాడు. దేవుడు నిన్ను గొప్ప శావకుణ్ణి చేయబోతున్నాడు. దేవుడు నిన్ను ఆమె పచ్చి తిరిగిపోతూ, వాడు పచ్చి త్రాగిపోతూ చదువు సంజల్ లేకుండా తిరుగుతున్నాడు. అద్భుతముగా దేవుడు నీకు చదువునివ్వబోతున్నాడు, ఉన్నతమైన స్థానానికి తీసుకుని వెళ్ళబోతున్నాడు. ఆ మాట వినే వాడికే డౌట్ వచ్చేస్తే ఇదేంటి, నా గురించి నిజంగా తెలిసే చెప్తున్నాడా లేకపోతే తెలియక అమాయకంగా చెప్పేస్తున్నాడా? ఇలాగే జరిగింది ఒక చోట, ఒక మీటింగ్లో. సహోదరా, నీకు పెళ్ళయింది, నీ భార్య నిన్ను విడిచిపెట్టేసింది, ఇప్పుడు నువ్వు ఒంటరిగా ఉంటున్నావు, ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావు, ఉన్నావా ఇక్కడ? నీ పేరు సోన్సో, ఉన్నావా ఇక్కడ? ఉంటే లేచి ముందుకురా. నిజంగా ఉన్నాడు, నిజంగా భార్య విడిచిపెట్టేసింది, నిజంగానే చచ్చిపోవాలనుకుంటున్నాడు, నిజంగానే ఉన్నాడు, ఆ పేరుతోనే ఉన్నాడు. స్టేజ్ మీద పిలిపించారట, వచ్చాడు. నీ పేరు నేను చెప్పినట్టుగా అదే పేరా? అవునయ్యా. నీ భార్య విడిచిపెట్టిందా? అవునయ్యా. నువ్వు చచ్చిపోవాలనుకుంటున్నావా? అవునయ్యా. నాకు ఇవన్నీ ఎవరు చెప్పారు? నేనే మీకు ఉత్తరం రాశానన్నాడు. అయిపోయింది, తుస్సుం అయిపోయింది. అవసరం అంటారా? అవసరం అంటారా? బైబిల్లో ఉంది,
మనుషుల్ని చూసి చెప్పే విధానంలో బైబుల్లో ఉంది. అది ఎటువంటిదో చెప్పమంటారా? ఇటువంటిది కాదు. మరి ఎటువంటిదో చెప్పమంటారా? మీరే మీ కళ్ళతో చూడండి, ఎలా చూసి చెప్పారో, ఏమి చూసి చెప్పారో. దేవుడు మొత్తుకుంటున్నాడు. ఏమని మొత్తుకుంటున్నాడు? అయ్యోహో, నన్ను తృణీకరిస్తున్న వారిని పట్టుకొని, నాకు దూరంగా జీవిస్తున్న వారిని పట్టుకొని, అడ్డమైన పాపిష్టి పనులు చేసే వారిని పట్టుకొని ఏమంటారంట వీళ్ళు? ఏమంటారు? నన్ను తృణీకరించు వారితో మీకు క్షేమము కలుగునని యెహోవా సెలవిచ్చిననియు, ఒకడు తన హృదయ మూర్ఖత చొప్పున నడవగా వానితో మీకు కీడు రాదనియు. మీకంతా క్షేమమే, మీకంతా ఆశీర్వాదమే. దేవుణ్ణి బహుగా దీవించబోతున్నాడు. ఏమిటివి? లేదంటారా ఇలా చెప్పేవాళ్ళు? వాళ్ళను గురించి దేవుడు ఏమంటున్నాడు చూశారా? ఏమంటున్నాడు? వారులను తృణీకరించు వారితో మీకు క్షేమము కలుగునని యెహోవా సెలవిచ్చిననియు, ఒకడు తన హృదయ మూర్ఖత చొప్పున నడువగా వానితో మీకు కీడు రాదనియు చెప్పుచు. యెహోవా ఆత్మను బట్టి మాట్లాడక తమకు తోచిన దర్శనమును బట్టి పలుకుతున్నారు, వీరిని నేను పంపలేదు. ఈ తప్పుడు దర్శనాలు, తప్పుడు ప్రవక్తలు, ప్రవచనాలు నమ్మకండి. దేవుడు వార్నింగ్ ఇవ్వటం లేదా? దేవుడు చెప్పటం లేదా? ఎస్, బైబిల్లో కొన్ని సందర్భాల్లో చూసి చెప్పారు. ఏం చూసి చెప్పారు? తలనొప్పిని చూసి చెప్పారా? చెవు నొప్పిని చూసి చెప్పారా? ఏమి చూసి చెప్పారో బైబిల్లో ఉంది. చూద్దామండి, అపొస్తల కార్యములు, అపొస్తల కార్యములు 8వ అధ్యాయము. ఎస్, బైబిల్లో కొన్ని సందర్భాల్లో దేవుని భక్తులు చూసి చెప్పారు. ఏం చూసి చెప్పారు? చూద్దాం రండి. 18, అపోస్తలులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడిన సీమను చూచి వారు ఎదుట ద్రవ్యము పెట్టి, నేనెవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకు కీయుడని అడిగాను. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొందునని తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. ఇప్పుడు చూస్తున్నాడు, సీమోనును చూస్తున్నాడు, గారడి సీమోనును చూస్తున్నాడు. అలా చూస్తున్నప్పుడు ఏం బయటపడింది? కాళ్ళ నొప్పి, ముక్కు నొప్పి, తలనొప్పి. దేని గురించి మాట్లాడుతున్నాడు? సీమోను పేతురు గారడి సీమోను చూస్తూ చూస్తూ ఏమన్నాడు తెలుసా? నీ తలనొప్పి అల్లా, చెవు నొప్పి అల్లా. దయచేసి గమనించాలి సహోదరులు, సహోదరులు, నేను ప్రకటిస్తున్న నా దేవుడు హృదయంలో ఉన్న రోగాన్ని బాగు చేయడానికి లోకానికి వచ్చాడు. ఆ హృదయంలో ఉన్న వ్యాధిని బయటపడడానికి బయటపడడానికి లోకానికి వచ్చాడు. అయ్యో, ఈ రోజుల్లో ఉన్నటువంటి అనేక మంది సేవకులు హృదయంలో ఉన్నటువంటి రోగాన్ని బయటపెట్టటల్లా, హృదయంలో ఉన్న పాపాన్ని బయటపెట్టటల్లా. ఎన్నిసార్లు నువ్వు కల్వరి టెంపుల్కి వచ్చినప్పుడు, కల్వరి టెంపుల్లో వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు, నా హృదయంలో ఉన్న పాపము, నా హృదయంలో ఉన్న పాడు స్థితి, నా హృదయంలో ఉన్నటువంటి దుస్థితి చూసినట్టుగా మాట్లాడుతున్నారేమిటి? ఇది దేవుని స్వరమే. దేవుడే నా బ్రతుకును చూసి, నా జీవితాన్ని చూసి, నా హృదయంలో ఉన్న దుస్థితిని చూసి చూసినట్టుగా మాట్లాడుతున్నారని ఎన్నిసార్లు మీకు అనిపించింది? ఒక్కసారి చూపిస్తారా? అనిపించిన వాళ్ళు, నాకు మీ హృదయం తెలుసా, మీ హృదయంలో ఉన్న పాపం నాకు తెలుసా. ఒకరోజు తమ్ముడు, ఒక తమ్ముడు వచ్చి అంటున్నాడు, వాలంటీర్గా మన కల్వరి మహోత్సవాలకు వచ్చి వాలంటీర్గా వచ్చిన తమ్ముడు అంటున్నాడు, నేను బహు దుర్మార్గుణ్ణి, బహు మూర్ఖుణ్ణి, ఒకరోజు టీవీ ఛానల్ మారుస్తూ ఉంటే వచ్చి టీవీ ముందు కూర్చున్నా, అలా కూర్చుంటే దైవజనులు వాక్యం చెప్తూ నాతోనే మాట్లాడుతున్నట్టుగా, నేను ఏ పాపిష్టి పనులు చేస్తున్నానో, ఎంత నీచంగా జీవిస్తున్నానో, ఎంత చెడిపోయి పడిపోయి పతనమైపోయి ఉన్నానో ఒక్కొక్కటిగా 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 చెప్తూ ఉంటే భయపడిపోయాను. ఇదేమిటి, నా జీవితంలో చేసిన ప్రతి పాపాన్ని చూసినట్టుగా చెప్తున్నారేమిటి? ఎస్, దేవుని ఆత్మచేత ప్రేరేపించబడిన, నడిపించబడినటువంటి దైవజనుడు, నీ వాక్యములో ఉన్న
క్షమించండి. నీ హృదయంలో ఉన్న రోగాన్ని పసిగట్టగలుగుతాడు, దానికి కావలసిన వాక్యము అనే మందును చల్లుతాడు నిన్ను బాగు చేయటానికి. గాలడి సీమోను వచ్చి పేతురు ఎదుట నిలబడితే పేతురు చూసి ఏమన్నాడో తెలుసా? నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు. ఎంత సూటిగా చెప్తున్నాడు చూడండి. నీ హృదయము 21:8 నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనస్సు నొంది ప్రభువును వేడుకొను. ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమింపబడవచ్చును అంటే అంతే ఆపేలా. ఇప్పుడు ఇంకొంచెం డీప్గా చూస్తూ మాట్లాడుతున్నాడు. నీవు దుష్టత్వములోను దుర్నీతి బంధకములలోను ఉన్నట్టుగా నాకు కనిపిస్తుంది. ఏం చూసి మాట్లాడుతున్నాడు? బయట శరీరం గురించి మాట్లాడుతున్నాడా, హృదయంలో ఉన్న పాపము గురించి మాట్లాడుతున్నారా? చెప్పాలి మీరు. హృదయములో ఉన్న పాపమును చూస్తున్నాడు. నీవు ఘోరమైన దుష్టత్వములోను పాపపు బంధకాల్లోనూ బంధించబడినట్టుగా నాకు కనిపిస్తుంది అంతే అన్నాడా? నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టుగా నాకు కనబడుచున్నదని చెప్పాను. ఏం చూశాడు? హృదయాన్ని. ఏం చూసి మాట్లాడుతున్నాడు? హృదయ స్థితిని. ఆ హృదయ స్థితి ఎలా ఉంది? బహుఘోరంగా ఉంది. ఎస్, ఇప్పుడు సీమోను పేతురు గాడి సీమోను పిలిచి రారారా, నువ్వు ఆశించినట్టుగా నీకు కలుగునుగాక, నువ్వు కోరుకున్నట్టుగా ఆత్మను పొందుకుందువుగాక అన్లా. ఎప్పుడైతే గారడి సీమోను చూశాడో హృదయాన్ని చూసి చెప్పాడు, నువ్వు దేవుని ఆత్మను కోరుకుంటున్నావు కానీ ఎక్కడుందయ్యా నీకు ఆత్మీయత? నువ్వు దేవుని ఆత్మ కావాలి ఆశిస్తున్నావు కానీ ఎక్కడుంది నీకు ఆ హృదయ స్థితి? ఏరండి వాళ్ళు ఆ విధంగా దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి ఒక మనిషి హృదయంలో ఉన్నటువంటి దుస్థితిని దుర్గతిని గ్రహించి బోధించేవాళ్ళు ప్రకటించేవారు హృదయ మార్పు కోసము వాక్యాన్ని అందించేటటువంటి సేవకులు కరువైపోయారు. అటువంటి సేవకులు ఎక్కడైనా కనిపిస్తే వారిని ప్రేమించండి, వారిని ప్రోత్సహించండి, అటువంటి వారి మీటింగ్స్ కు వెళ్ళండి. అంతేగాని ఈ శరీర సంబంధమైన వాటి కోసం పరుగులు తీయమాకండి. మరొక చోట పౌలు కూడా చూశాడు. ఏం చూశారో చెప్తారండి. అపోస్తుల కార్యములు మరొక చోట, అపోస్తుల కార్యములు 13:13 దైవజనులు దేవుని సేవకులు దేవుని చేత పిలువబడిన ప్రవక్తలు ఏం చూస్తారో బైబిల్లో ఉంది, చూద్దాం రండి. ఆరో వచనము 13 చదువుతున్నాను. వారు ఆ ద్వీపమంతట సంచరించి పాఫు అను ఊరికి వచ్చినప్పుడు గారడివాడును అబద్ధ ప్రవక్తుడైన బర్యేసు అను ఒక యూదుని చూచిరి. ఇతడు వివేకము గలవాడైన సెర్గీ పౌలు అను అధిపతి యొక్క ఉండెను. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను. అయితే ఎనుమ ఆ అధిపతిని విశ్వాసము నుండి తొలగింపబడనని యత్నము చేసి వారిని ఎదిరించెను. ఎనుమ అను పేరునకు గారడీ వాడని అర్థము. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై అతనిని తేరి చూచి, అతని పేరేంటి తెలుసా? ఆ గారడీ వాడి పేరేంటి తెలుసా? బర్ యేసు. బర్ అంటే సన్, యేసు అనగా రక్షకుడు. ఎందుకు పెట్టారో ఆ పేరు తెలీదు, ఎవరు పెట్టారో తెలీదు. అతని పేరుకు అర్థం అంటే ఆ అతని పేరుకు అర్థం ఏమిటయ్యా అంటే యేసయ్య కుమారుడు. అయ్యయ్యో పేరులో మాత్రం
పుత్రుడు కనిపిస్తున్నాడు గాని బ్రతుకులో మాత్రమే దేవుని పుత్రుడైన యేసు కనిపించటంలా. చూడండి, పేరుకు మాత్రమే ఆత్మీయుడు, ప్రవక్త పేరుకు మాత్రమే ఆత్మీయుడు, విశ్వాసం నుంచి చెడగొడుతున్నాడు, వాక్యం వినాలని ఆశిస్తున్న అధిపతిని వాక్యం వినకుండా చేస్తున్నారు. లేదా ఈ విధంగా సూటిగా వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే, ఈ విధంగా వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తూ ఉంటే సతీష్ కుమార్ బోధ వినమాకండి. ఆయనకు ఆత్మ లేదు కాబట్టి ఆయనకు ఆత్మ గురించి తెలియదు. ఆయన ప్రోగ్రాం చూడమాకండి, ఆయన మీటింగ్స్కి వెళ్ళమాకండి, ఆయన సంఘానికి వెళ్ళమాకండి. ఆయన బోధించే బోధంతా కూడా సొంత కల్పన అని చెప్పి దొంగ బోధలు చేసేవాళ్ళు లేరా? ఇలా అబద్ధ ప్రవక్తలు లేరా? స్వచ్ఛమైన వాక్యాన్ని ప్రజలు వినడానికి ప్రవాహంలో వస్తుంటే, ఈ స్వచ్ఛమైన ఆత్మ ప్రేరేపణతో కూడిన వాక్యాన్ని విని జీవితాలు బాగు చేసుకోవడానికి లక్షల్లో వేలల్లో ప్రజలు వస్తుంటే చూసి వారవలేనటువంటి వాళ్ళు లేరా? విశ్వాసమును చెడగొట్టే వాళ్ళు లేరా? ఆనాడు పౌలు పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుడిచ్చిన సేవను చేసుకుంటూ వెళ్తూ ఉంటే అనేక మందిని ప్రభావితం చేస్తూ ఉంటే ఈ బర్యేసు అబద్ధ ప్రవక్త పౌలు చెప్తున్న వాక్యము వినడానికి ఇష్టపడుతున్న అధిపతిని ఆ విశ్వాసము నుండి పాడు చేయడానికి అసలు అధిపతిని పౌలు దగ్గర రానివ్వట్లా. ఆ అధిపతి పౌలు మాట ఎక్కడ వింటాడో, విని ఎక్కడ సత్యము గ్రహిస్తాడో అని చెప్పి అడ్డుపడుతున్నాడు లేదా? కల్వరి టెంపుల్కి రానివ్వకుండా అడ్డుపడేవాళ్ళు, వాక్యాన్ని వినకుండా అడ్డుపడేవాళ్ళు. స్వచ్ఛమైన వాక్యాన్ని వాక్యపు వెలుగులో బోధిస్తూ ఉంటే దీన్ని తప్పుగా వక్రీకరించేవాళ్ళు, తప్పుగా ప్రచారం చేసేటటువంటి ఈ బర్యేసు అనేటటువంటి వారి సంతతి వారు లేరా? ఆనాడు ఎప్పుడైతే ఈ అబద్ధ ప్రవక్త ఆ అధిపతి సత్య సువార్త వినడానికి ఆసక్తి చూపిస్తున్నప్పుడు అడ్డుపడి పౌలుతో గొడవ పడ్డాడు, నువ్వు చెప్పడానికి వీల్లేదు. అప్పుడు పౌలు అతన్ని తేరి చూశాడు. చూడండి ఏం చూశాడు, 7వ వచనం మరలా చదువుతున్నాను, మీకు అర్థం కావాలి. 13వ అధ్యాయము 7వ వచనము, ఇతడు వివేకము గలవాడైన సెర్గీ పౌలు అను అధిపతి యొక్క ఉండెను. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను. రైట్? అయితే ఎలుమ ఆ అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవల్లని యత్నము చేసి, ఎవరితను ప్రవక్తట, పేరేమిటి, యేసు పుత్రుడు బర్యేసు, పేరులో క్రీస్తు, బోధలో క్రీస్తు, బ్రతుకులో క్రీస్తు లేడు, విశ్వాసము నుండి ఇతరులను చెడగొడతాడు, దేవుని సన్నిధికి వాక్యము వినడానికి ప్రజలు వెళ్ళడానికి వీల్లేకుండా అడ్డుపడతాడు. అటువంటి వాణిని పౌలు చూశాడు. ఏమంటున్నాడు 9వ వచనము, అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై అతనిని తేరి చూచి సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండిన వాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి. ఏమిటది, ఏమంటున్నాడు, నువ్వు ప్రవక్తం అని చెప్తున్నావు. ఆయనవరు చూడండి, ఆయన బయట తీసుకెళ్ళండి, ప్రవక్త అంటున్నాడు. ఇది చూడండి, సత్య మార్గాన్ని వక్రీకరించేటటువంటి వ్యక్తి. అతన్ని చూసి పౌలు ఏమంటున్నాడు తెలుసా, తేరి చూచి సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి. నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా, బహుసూటిగా బహుస్పష్టంగా ఏం చూసి మాట్లాడు చెప్పగలరా? హృదయ స్థితిని చూసి మాట్లాడారు సహోదరులు సహోదరులు. ఆది అపోస్తులు ఏమి చూసి మాట్లాడారు? హృదయంలో ఉన్నటువంటి దుస్థితిని చూసి వారు మాట్లాడారు. ఏది వాళ్ళు ఆత్మీయ నేత్రాలతో చూడగలిగారు?
మనిషి హృదయంలో దాగి ఉన్నటువంటి దుస్థితిని చూసి హృదయ మార్పు కొరకు మాట్లాడారు. అయ్యో అయ్యో దేవుడు ఘోషిస్తున్నాడు. దుర్మార్గంగా జీవిస్తున్న వాళ్ళని చూసి, దుష్టత్వంలో నివసిస్తున్న వారిని చూసి మీకు క్షేమం అని చెప్తున్నారేమిటి? మీకు మేలు కలుగునని చెప్తున్నారేమిటి? మీకంతా మంచే జరుగునని చెప్తున్నారేమిటి? ఇది నా విధానము కాదు, ఇది నా పద్ధతి కాదు. దయచేసి వినండి, నా తాను అద్భుతమైన ప్రవక్తే దావీదు పిలిపించి, నాయనా నేను ఇలా ఆలోచన చేస్తున్నా, మందిర నిర్మాణం గురించి ఆలోచన చేస్తున్నా, నన్నేం చేయమంటారు అని అన్నప్పుడు నాథన్ అనేశాడు, నీకు తోచిన ప్రకారమే చెయ్యి అనేశాడు. కానీ అది దేవుని చిత్తము కాదు. ఎస్, ప్రవక్తలు కూడా మనుషులే, సేవకులు కూడా మనుషులే, పొరపాట్లు జరుగుతాయి, ప్రవచనాలు నిరర్ధకములవుతాయి, ప్రవచనాలు నెరవేరకుండా పోతాయి. అందుకే భక్తుడైన చార్లెస్ స్పర్జన్ సెలవిచ్చాడు, నాకు కావలసిన సంపూర్ణ వాక్యము నా చేతికి ఇవ్వబడింది, నాకు దర్శనాలతోనూ స్వప్నాలతోనూ అవసరం లేదు, నేను వాక్యాన్ని ధ్యానిస్తాను, వాక్యానుసారంగా జీవిస్తాను. ఆనాడు నాచాను దేవుని మాట విన్న తర్వాత, ఇప్పుడు జాగ్రత్తగా వినండి, అతడు యథార్థమైన బోధ, యథార్థమైన ప్రవక్త, నిజాయితీ కలిగిన ప్రవక్త, యథార్థమైన ప్రవక్త, నిజాయితీ కలిగిన ప్రవక్త. కాబట్టి ఆలోచన చేశాడు, నిన్నేమో కట్టమని చెప్పి నేను సలహా ఇచ్చేశాను, ఇప్పుడు దేవుడేమో అసలు కట్టడానికే వీల్లేదు, తన కుమారుడు కడతాడని చెప్పి అంటున్నాడు, ఇప్పుడు నా పరువు పోద్దేమో, ఇప్పుడు నా పేరు మసకబారుతుందేమో, ఇప్పుడు నా గురించి దావీదు వేరే ఏమని అనుకుంటాడేమో. నా గురించి దావీదు ఏమనుకున్నా పర్వాలేదు, దావీదు మాత్రము దేవుని చిత్తమే చెయ్యాలి. నా గురించి ప్రజలు ఏమనుకున్నా పర్వాలేదు, నేను మాత్రము నా దేవుని చిత్తమునే ప్రజలకు తెలియచేయాలి. సహోదరుడా సహోదరి, సతీష్ కుమార్ గురించి ఎవరు ఏమనుకున్నా నేను బాధపడాల్సిన అవసరం లేదు, ఎవరు ఏమనుకున్నా పట్టించుకునేవాణ్ణి కాదు. నాకున్న ఒకే ఒక ఆశ, దేవుడు ఏమి చెప్పమన్నాడో అది మీకు చెప్పటము. ఇలా ఖచ్చితంగా చెప్తున్నప్పుడు, ఖచ్చితంగా బోధిస్తున్నప్పుడు, ఖచ్చితంగా నొచ్చుకునేవాళ్ళు, బాధపడేవాళ్ళు, నా గురించి తప్పుగా ప్రచారం చేసేవాళ్ళు, అంతేకాదు తప్పుగా రాతలు రాసేవాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. మనుషులకు భయపడి దేవుడు చెప్పమన్న మాటలు చెప్పకుండా దాచిపెట్టటము, ఏడు తెలుసా, ఆకలి వేసి పులి ఎలా గడ్డి తినదో, దేవుడు చెప్పమన్న మాటలు నాలాంటి సేవకుడు ఖచ్చితంగా మనుషులకు భయపడకుండా చెప్పి తీరతాడు. కాబట్టి ఈ విషయాలు మీతో పంచుకుంటున్నాను. ఆనాడు నాథాను, నా గురించి దావీదు ఏమనుకుంటాడో, ఒకవేళ ఎవరితోనన్నా చెప్పాడేమో. నాథాను కూడా వచ్చి అన్నాడు, నాయనా కానీ నాయనా కట్టున్నాయనని చెప్పి అన్నాడు. ఒకవేళ 10 మందితో చెప్పాడేమో, ఇప్పుడు మరలా నేను వచ్చి, ఆగు దావీదు, నేను నిన్న చెప్పింది దేవుని చిత్తం కాదు, ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు, నువ్వు కట్టడానికి వీల్లేదు. అదేమిటయ్యా, నిన్న ఒకలా మాట్లాడుతున్నావు, ఇవాళ ఒకలా మాట్లాడుతున్నావు, నిన్నేమో సరే అన్నావు, ఇవాళేమో కాదంటున్నావు, నువ్వేం ప్రవక్తవయ్యా? ఆయన దావీదు, నా గురించి నువ్వేమనుకున్నా నేను బాధపడ్ను, కానీ దేవుడు ఏమనుకుంటున్నాడో అది మాత్రమే నువ్వు చెయ్యాలి నాయన. కాబట్టే యస్, నేను నిన్న చెప్పింది అది నా సలహా, అది నా శరీరం నుంచి వచ్చిన ఆలోచన, కానీ ఇప్పుడు చెప్తున్నది దేవుని ఆలోచన, ఆలోచన ప్రకారమే నువ్వు చేయి నాయన. యథార్థవంతుడు, నిజాయితీ పరుడు, ఎస్ నిన్న నేను చెప్పింది కరెక్ట్ కాదు, ఒప్పుకునే తత్వం కలవాడు. ఒప్పుకుంటారంటారా ఈనాడు? ఈనాడు నోటికి ఏ మాట వస్తే ఆ మాట చెప్పేసేటటువంటి వాళ్ళు, మనసులో ఏ ఆలోచన వస్తే ఆ ఆలోచన దేవుని ఆలోచన చెప్పేసేవాళ్ళు ఒప్పుకుంటారంటారా? నా తాను ఒప్పుకున్నాడు, యథార్థంగా ఒప్పుకున్నాడు. నాయన నిన్న చెప్పింది అది సరికాదు, రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు, నువ్వు మందిరం కట్టడానికి వీల్లేదు, నీ కుమారుడే మందిరం కట్టాలి. దావీదు ఎంత అద్భుతమైన ఆత్మీయుడు తెలుసా, నిన్న ఒకలా మాట్లాడాం, ఇవాళ ఒకలా మాట్లాడాం, ఇలాగైతే కుదరదు, నిన్న చెప్పిందే నీ వాస్తవం అని చెప్పి నీ మందిరం కడతా అల్లా. దావీదు కూడా మనస్ఫూర్తిగా, నాయనా నాథా, నాథాను నువ్వు చెప్పిన ప్రకారమే నేను
నాకు ఇష్టమే మందిరం కట్టడం, అది నా కోరిక, అది నా అభిష్టం. నా ఇష్టానికి వ్యతిరేకంగా, నా కోరిక వ్యతిరేకంగా, నా చిత్తమునకు వ్యతిరేకంగా ఒకవేళ దేవుడు తన ఇష్టమే నెరవేర్చాలనుకుంటే, నా కోరిక నెరవేరకపోయినా పర్వాలా, నా ఇష్టము నెరవేరకపోయినా పర్వాలా, నేను అనుకున్నది జరగకపోయినా పర్వాలా, సంసోను నువ్వు ఆ అమ్మాయిని చేసుకుంటాను అంటున్నావు, అది నీ ఇష్టము కానీ దేవుని ఇష్టము కాదు. దేవుని ఇష్టము కాకపోతే నాకేమిటి, నా ఇష్టమే నేను చేస్తాను అని చెప్పి వెళ్ళి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఏమైంది, దేవునికి ఇష్టము కాని దాన్ని చేసుకొని పెళ్లి కాస్త పటాకులై ఆ తర్వాత బేషల దగ్గరకు వెళ్ళి జీవితాన్ని పాడు చేసుకున్నాడు. సంసోను విధానం ఏమిటి, నా ఇష్టము జరగాలి. దావీదు యొక్క విధానం ఏమిటి, నా ఇష్టము కాకపోయినా పర్వాలా, నా దేవుని ఇష్టమే నా జీవితంలో జరగాలి. సహోదరా, సహోదరి, ఈరోజు మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తావా, ప్రభువా నా ఇష్ట ప్రకారం జరగాలి, చాలా కోరాను, నా ఉద్యోగం నా ఇష్ట ప్రకారం రావాలనుకున్నాను, నా వివాహం నా ఇష్ట ప్రకారం జరగాలనుకున్నాను, నా వ్యాపారం నా ఇష్ట ప్రకారం చేయాలనుకున్నాను, నాకు చాలా ఇష్టాలు ఉన్నాయి, కానీ వీటన్నిటికంటే ప్రాముఖ్యమైంది నీ ఇష్టమే నా జీవితంలో జరగాలి అని మనస్ఫూర్తిగా ఈరోజు ప్రభువును అడుగుదామా. లెట్ అస్ ప్రే. ప్రియ సహోదరా, ప్రియ సహోదరి, బహుసూటిగా బహుస్పష్టంగా వాక్యము ఉన్నది ఉన్నట్టుగా నీకు ప్రకటించబడింది, ఇది దేవుని స్వరమని గ్రహించి నీ జీవితాన్ని దిద్దుకుంటావో, లేక సైతాను చేత ప్రేరేపించబడి ఇదంతా కాదులే అని వ్యవహరిస్తావో నీ ఇష్టం. ఎస్, దేవుని చిత్తము కాకపోయినా, దేవుని ఉద్దేశం తెలుసుకోకపోయినా, దేవుని చిత్తమని చెప్పేవాళ్ళు ఉన్నారు, దేవుడు నాకు దర్శనంలో కనిపించాడు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. దయచేసి వినండి, నీకు దేవునితో సత్సంబంధం ఉన్నట్లయితే నీ మోకాల మీద పడి దేవుని చిత్తాన్ని నువ్వు గ్రహించు, దేవుని ఉద్దేశాన్ని నువ్వు తెలుసుకో. తన బిడ్డలతో మాట్లాడడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేశమంతా తిరిగి రానవసరంలా, అక్కడికి ఇక్కడికి పరుగులు తీయనవసరంలా. కల్వరి టెంపుల్ సభ్యులు పొద్దున్న ఇక్కడికి, సాయంత్రం మరొక చోటికి, మధ్యాహ్నం ఇంకొక చోటికి తిరగాల్సిన అవసరం లేదు. ఆ జీవితం నుంచి బయటపడండి. నీకేది కావాలో, ఏది అవసరమో బహుసూటిగా బహుస్పష్టంగా దేవుడిని నీతో తన మందిరంలో మాట్లాడుతున్నప్పుడు విని జీవితాన్ని దిద్దుకో. ఈరోజు దేవుడు నాతో బహుసూటిగా స్పష్టంగా మాట్లాడాడు, నా గురించే మాట్లాడాడు అన్నవారు ఉన్నట్లయితే మీ హస్తాన్ని ప్రభువుకు చూపించండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, నా తాను ప్రవక్తే, కానీ తాను దావీదుకిచ్చిన ఆలోచన నీ చిత్తానుసారమైనది కాదు, కానీ తాను యథార్థవంతుడు నిజాయితీపరుడు కనుక నీ చిత్తమేమిటో గ్రహించినప్పుడు వెంటనే వచ్చి దావీదుకు దానిని తెలియచేసి తన యథార్థతను నిరూపించాడు. అయ్యా, ఈ రోజుల్లో నాయన తమ ఆలోచనల మీద, తమ తలంపుల మీద ఆధారం చేసుకొని ఇదే దేవుని ఆలోచన అని చెప్పి దాన్నే నొక్కి వక్కానించే వాళ్ళు లేకపోలేదు. మా కల్వరి టెంపుల్ సభ్యులు వాక్యాన్ని గ్రహించాలి, వాక్యానుసారంగా జీవించాలి. నా తను లాంటి ప్రవక్తే, దేవుని చిత్తములకు వ్యతిరేకమైనటువంటి ఆలోచన ఆనాడు మానవ సహజంగా చెప్పేశాడు, కానీ తన తప్పును తను తెలుసుకున్నాడు. అయ్యో, అలా తప్పును తెలుసుకోకుండా మాట్లాడే వాళ్ళు ఎంతమంది లేరు. నాయన, వాక్యానుసారమైన బోధ ఏమిటో, వాక్యానుసారమైన విధానం ఏమిటో, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తి ఏమి చూస్తాడో, మనిషిలో ఏమి గ్రహిస్తాడో బైబిల్లో స్పష్టంగా ఉంది. నాయన, ఈ సత్యమును గ్రహించి వాక్యానుసారంగా మేము జీవించటకు సహాయం చేయండి. నా తాను ప్రవక్త సత్యము గ్రహించినప్పుడు తన తప్పును ఎలా తెలుసుకున్నాడో, మేము కూడా సత్యమును గ్రహించి మా తప్పును తెలుసుకునేలా ఉన్న సహాయం చేయండి. మందిరము కట్టడము దేవుని చిత్తము కాదు అని గ్రహించిన దావీదు ఎలా నీ చిత్తమునకు సంపూర్తిగా లోబడ్డాడో, అలాగే మా కోరిక, మా ఆశ, మా ఇష్టము నెరవేర్చడానికి, మా ఇష్టము మా కోరిక కాకుండా నీ ఉద్దేశమేదో నీ చిత్తమేదో గ్రహించినప్పుడు ఆ నీ చిత్తానికి లోబడే తత్వం మాకు దయచేయండి. మనస్ఫూర్తిగా దావీదు, అయ్యా నీ చిత్తమే జరిగింది నాయన, నాకైతే మందిరం నిర్మించాలని ఆశ ఉంది, కోరిక ఉంది, కానీ నా కోరిక కాదయ్యా,
నీ కోరికే నీ చిత్తమే నెరవేర్చునాయన. ఇట్టి మంచి మనస్సు మాకివ్వండి, నీ చిత్తమునకు లోబడే తత్వము దయచేయమని యేసు నామములో వేడుకుంటున్నావు తండ్రి, ఆమేన్. దేవుడు ఈ సమయంలో మాతో బహుసూటిగా మాట్లాడేటన్న వారాయన మహిమ పరిస్థితి గట్టిగా చెప్పండి కొడతారా.